నాకు అంతకంటే వేరే మార్గం దొరకలేదు. నాకు అంతకన్నా వేరే మార్గం కనిపించలేదు సరోజా. నువ్వు గాని ఇలాలే ఆలస్యం చేసావంటే ఒకే కాలం కాస్త దాటిపోతుంది. నువ్వు పరాయి వాడి సొత్తు అయిన వెంటనే నేను బ్రతకలేను. బావా అంత మాట నాకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అయితే నేను చెప్పినట్లు చేయి, నా వెంట రా. సరే బావా పదా. ఏమిటి శేఖర్, హాల్లో పచారాలు చేస్తున్నావు? ఏమీ లేదు మావయ్య. ఏమీ లేదన్నావే, నా కూతుర్ని రేవదీసిపోవడానికి ప్రశ్నిస్తున్నావా? ఎదవా, నీ బుద్ధి పోనించుకున్నావు కాదు కదరా. నానా అనవసరంగా బావను ఏమనుకున్నానా? నిన్ను అనమంటావా తల్లి? అవునులే, నిన్ను కని పెంచి పెద్ద చేసిన నిన్ను కనటం నాది బుద్ధి తక్కువ తల్లి. ఎందుకు నానా, నీ మీద నువ్వే నిందలు వేసుకుంటావు. కన్న తండ్రి మాట లెక్క చేయకుండా ప్రేమ పెళ్లి అంటూ గతి లేని యదవను వెంట వేసుకుపోతున్నావే, వాడు నిన్ను పోషించగలడా? కన్న తల్లికి తిండి పెట్టలేక పస్సు నుంచి చంపాడు. ఏం చూసుకుని వెళ్తున్నావు వాడు నిన్ను? ఏం చూసుకుని వెళ్తున్నావు? నువ్వేమన్నా వాడెం తీసుకుని వెళ్తే అవి నీ దగ్గర ఉన్నంత వరకు తిని అయిపోగానే వదిలివేస్తాడు. మావయ్య అంత మానాభిమానాలు లేనివాడిని కాదు. నీ కూతురు తెచ్చిన సొమ్ముతో బతకడానికి. మరి నా కూతురు ఏమిటా, ఎందుకు పడుతున్నావురా? నా కూతురు లాంటి అందగత్తెలు ఈ ఊర్లో ఎవరూ లేరేనా? నా కూతురు ఏమిటా ప్రాకులాడుతున్నావు? సరోజాను ప్రేమించాను. నీ ఏదో బ్రతుక్కి ప్రేమ పెళ్ళి. నిజమే మావయ్య, నాలాంటి పనికి మానవాడు ప్రేమించడం పెద్ద నేరం. తెలుసున్నావుగా, ఇక్కడ వెళ్ళిపో. నానా ఇది న్యాయం కాదు. నానా ఏది ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు బాగా తెలుసులే సరోజా. నువ్వు చెప్పనవసరం నాకు లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. శేఖర్ బావల్ నీ లేనిదే నేను బ్రతకలేను నానా. మా ఇద్దరి పెళ్లి చెయ్యండి నానా. ఇటువంటి ఎదవని పెళ్లి చేసుకుని నలుగుల్లో నవ్వును నవ్వులు పారు చేసేదానికన్నా నువ్వు సచ్చినా నాకు పర్వాలేదు. నువ్వు లోపలికి పా. సరోజా భగవంతుడు నన్ను ఆడిస్తున్నాడు. ఈ జన్మలో ఈ కళాసర్పాలకు బలి అయిపోయాను, వచ్చే జన్మలో అయినా మనం కలుసుకుందాం. ఇటువంటి దరిద్రులంతా ప్రేమ పెళ్లి అంటూ బంగారం లాంటి ఆడపిల్లలను చెడగొడుతున్నారు యదవులు. ఏమిటా బ్రహ్మయ్య, శేఖర్ ఏడుస్తూ వెళ్తున్నాడు. ఏముంది, సరోజాను శేఖర్కిచ్చి పెళ్లి చేయాలంట. శేఖర్కి సరోజాని ఇవ్వనన్నావు కదరా. తగిన బుద్ధి చెప్పి పంపాను, లేకపోతే కట్టుకు నిలిపేద దేనికి పనికి నాని యదవా. ఏ లక్షాధికారి బ్రహ్మయ్య కూతుర్ని పెళ్ళాడే అంత మనగాడా? ఓరి దౌర్భాగ్యుడా, ఇంటికి వచ్చిన మంచి అల్లుడిది కాదంటావా? ఇది నీకు మంచిది కాదురా. సరోజ శేఖర్ని పెళ్లి చేసుకోకపోతే సరోజ బతికి ఉండదురా. బాబయ్య నువ్వు కూడా నీతులు చెప్పడానికే వచ్చావారా? నీతులు చెప్పడానికి రాలేదురా బ్రహ్మయ్య, నిజం చెప్తున్నాను. నా మాట విను, ఆ కాలసర్పాల మాట విని నువ్వు చెడిపోకురా. ఎవరి కాలసర్పాలు నాకు బాగా తెలుసులే, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. బ్రహ్మయ్య నీ చిన్ననాటి మిత్రుని కూడా అవమానిస్తావా? చిచ్చి, ఇంతటి విధవి అవుతావనుకోలేదురా. నీలాంటి వారందరూ నన్ను నాశనం అవ్వమన్నారు, చంపుతామన్నారు, హత్య చేస్తామన్నారు, కానీ నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను?
బ్రహ్మయ్యా ఈ అందరూ నీ కబందస్తాలలో నలిగి నాశనమయ్యే కన్నీరు కారుస్తున్నారు. ఆ కన్నీరు ఊరికే పోవు, నిన్ను నీ అహంకారాన్ని పూడ్చి వేస్తాయి. అనవసరంగా వాదించకు, నువ్వు వెళ్ళిరా. వెళతారా? వెళ్తాను. నాకు విలువ లేని నీ ఇంటికే నువ్వు రమ్మన్నారాను. అయ్యా, బ్రహ్మయ్య గారు, పాపయ్య గారు అంత కోపంగా వెళ్తున్నారు, ఏమిటండి విశేషం? ఏముంది, అంతా మామూలే. తనకంటే ఎక్కువ సంపాదించేవాడిని చూస్తే ఈ లోకంలో సొంత తమ్ముడికైనా కన్ను కొడుతుంది. వాణ్ణి ఎలాగైనా నిరుపేదను చేయాలని చూస్తూ ఉంటాడు. సంపాదించుకోవడం చేత కాని ఎదవలు అంద ఉన్నవాడిని చూసి ఏడవడమే వాడి పని. అయ్యా అంతే కదండి, మరి ఆ ఉన్నవాళ్ళని చూస్తే. అయ్యా, అన్నదమ్ములు చావు కోరతారు, బావబా మరుదులు బతుకు కోరతారు, అయినా కానీ ఏం పాడు బుద్ధులండి. అంతేలేండి, ఇందుకు తమరెందుకు వచ్చారు? అయ్యా, మన సరోజమ్మ గారికి బంగారం లాంటి సంబంధాన్ని తీసుకొచ్చానండి. సరోజాకు ఇంకా సంబంధాలు చూడవలసిన అవసరం లేదండి. ఏమిటండి అలాగంటున్నారు? సరోజమ్మ గారికి పెళ్ళైపోయిందా? ఎవరండి పెళ్లి కొడుకు? నాకు తెలియకుండా. అసలు కాల సర్పం రాదని మరొకండి బ్రహ్మయ్య గారు, ఎన్నో ఏదో పనులు చేశావు, ఎందుకు నీ కన్న కూతురు గొంతుకోయాలని చూస్తున్నారు? బాబు, ఇది పెద్దవాళ్ళ వ్యవహారము, నేను వెళ్ళొస్తానండి. బతికి ఉంటే నాలుగిళ్ళు తిరిగి బతకవచ్చు. నీలాంటి వాళ్ళు ఎన్ని పనులు చేసినా చేస్తున్నా, అవి మాలాంటి వాళ్లకు పరువు నిలుపుకోవడానికే. పరువు పరువు పరువు, ఆ పరువు కోసమేనంటూ పనికిరాన పనులు ఎన్నో చేసి ఉన్నాను. ఆ పరువు కాస్త నీలాంటి వారు మంట కలుపుతున్నారు. నీలాంటి పెద్ద మనుషులంతా పరువును మంట కలపమట్టే ఈ భారతదేశంలో పరువు కాస్త కరువయింది. పరువు కావాలన్నా రాదు బ్రహ్మయ్య. కుమార్, నీవు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆఖరిసారిగా హెచ్చరించి బలమని వచ్చా. నేను ఏమైనా పర్వాలేదు కుమార్, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. మీరు అంతమైనా పర్వాలేదు, నీతో పాటు గోపాల్ రహస్య చరిత్ర చెప్పి గోపాలను ఒక మనిషిగా చేయండి. ఏమిటి కుమార్, నాకు రహస్యం ఉన్నదా? రహస్యం ఏమిటి? ఆ రహస్యం గోపాల్ నీ మేనలడు కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న కొడుకు. కాదు 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 కాదని ఎంత వాదించినా లాభం లేదు. పాతిక సంవత్సరాలు అన్నాడు పురాతనంలో నీవు జలసాగా తిరిగే వయసులో మీ ఊరిలో ఒక సంఘటన జరిగింది. కోటయ్య గారి అమ్మాయి నేలవేణి నీకు నచ్చింది. నీ చిలిపి చేష్టలతో ఆమెని కవ్వించావు. ఆమె నీకు తగిన బుద్ధి చెప్పడంతో ఆమె పైన పగబట్టావు. ఆమె ఒకనాడు పొలంపై పచ్చగడ్డి కోస్తుండగా ఆమె
నీకు ఒంటరిగా కనిపించింది. ఆమె అందం చూసి మీ పశు బలంతో మీరు బలత్కరించారు. మీ విచిత్ర కలియుగతో ఈ గోపాలు పుట్టాడు. ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకో? నీవు సృష్టించిన కాల సర్పమే నిన్ను కాటేస్తుంటే ఎందుకు ఒప్పుకో? నిజమే గోపాల్, గోపాల్ నా కొడుకే, నా రక్తం పంచుకు పుట్టిన పెద్ద కొడుకు. మామా నిజమా? మరి ఇన్ని రోజులు నన్ను కొడుకు కొడుకు అన్నావు. నిజమే బాబు, నిజమే. మరి నీ మేనల్లుండని అంటున్నావు? అక్కడ పరువే అడ్డు వచ్చింది గోపాల్. పెళ్లి కాకముందే నీ కన్న తల్లి నిన్ను కన్న నేరానికి గోపాలని పెళ్లి చేసుకోమని కాళ్ళ పడింది. గోపాల్ అప్పుడు ఈ పెద్ద మనిషి తిరస్కరించాడు. ఆమె అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఎర్రగా ముద్దస్తూ చిరునవ్వులు చిందిస్తున్నా నిన్ను పెంచలేక వదిలిపెట్టలేక తన చెల్లికిచ్చి పెంచాడు. పాప ఇంకా అప్పటికి హత్యలు చేయడం నేర్చుకోలేదు ఈ పెద్ద మనిషి. లేకుంటే నీ చరిత్ర ఎప్పుడో ముగిసేది. 10 సంవత్సరాలు పెరిగిన తర్వాత నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. చిచ్చి నాన్న, నువ్వింతటి ఘోరం చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. అనురాగంతో ప్రేమతో నాన్న నాన్న అని పిలవాల్సిన నిన్ను మావయ్య అని పిలిపించుకున్నావే, నీకు మనసలా ఒప్పింది? నా చెల్లెలు, నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని మరదలు మరదలు అంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటే నీకు ఈ నిజం చెప్పాలని తెలియలేదా? సరోజ నా చెల్లెలని తెలియక పెళ్లి చేసుకోమని ఎంటబడితే నీకు బాధ అయ్యలేదా? అసలుకే నువ్వు అసలు మనిషివే కాదు నాన్న, మనిషివే కాదు. కుమార్, నువ్వు ఇన్ని రహస్యాలు ఎలా తెలుసుకున్నావు? నువ్వు ఏమైనా సిఐడి ఆఫీసర్వా? చెప్పు ఇప్పటికైనా. నీ రహస్యాలన్నీ నీ పాప కలపు రహస్య డైరీ మూలంగా తెలుసుకున్నాను. నేను ఎవరిని అని అడిగావు? నేను ఒక పట్టణ వ్యక్తిని, ఒక అనామకుడిని. శేఖర్ నేను చదువుకునే రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. ఆయన సరోజను శేఖర్ ప్రేమిస్తున్నాడని తెలుసు. రాజు కూడా ప్రాకులాడుతున్నాడని తెలుసు. రాజు సంగతి పట్నంలోనే తెలుసు, ఇక నీ సంగతి కొంచెం తెలుసు. రాజు పట్టుబడితే నువ్వు కాదనలేవని కూడా తెలుసు. అందుకే ఎవరికి తెలియని అనామకుడులాగా నేను ఇక్కడికి వచ్చాను. శేఖర్కి నేను ఇక్కడికి వచ్చానని తెలియదు. జరగబోయేది నీకు చెప్పాను, మీరు నమ్మలేకపోతున్నారు. షేక్ కేవలం నా మిత్రుని కోసం, నా శేఖర్ కోసం ఇదంతా చేశాను. నేను సిఐడిని అనుకుంటున్నారు కాబోలు. నేను చిన్నతనం నుండి ఎన్నో డిటెక్టివ్ కథలు చదివాను, ఎన్నో డిటెక్టివ్ కథలు రాశాను. ఎన్నాళ్ళు ఈ అనుభవమే నన్ను ఈ పరిశోధనకు దింపింది. ఎప్పటికైనా సరోజను శేఖర్కి ఇచ్చి పెళ్లి చేయండి. కుమార్ గారు, ఇంకా మా నాన్న మనసు మారిందనా మీ ఆశ? విజయ్, నువ్వు వెళ్ళి రాజును పిలుచుకురారా. రాజు ఎందుకండి బ్రహ్మయ్య గారు? వాడు ఏ సాని కొంపలో ఉన్నాడో నాన్న. నువ్వు వెళ్ళి పిలుచుకురారా. రాజు ఎందుకండి? నిన్ను పోలీసులకి పట్టివ్వడానికి మీకు
అంత శ్రమ అక్కర్లేదు. నాన్న ఏమిటిది, ఇకనైనా నువ్వు మారలేవా? గోపాల్ బావా, శేఖర్ బావా వీధిలో పడిపోయి కలవరంతలో పెడుతున్నాడు. కుమార్ రా, వెళ్ళొద్దాం. నాన్న సరోజ ఎక్కడుంది? తన ఖరీదో ఉంది, ఇల్లు చూడరా. నాన్న సరోజ రూమ్కి గడి వేసుకుంది, ఎంత పిలిచినా పలకట్లేదు. అలిగింది అనుకుంటాను పాపం నా చెల్లి సరోజ. చూసారా బ్రహ్మయ్య గారు, నీ పాపాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి రెండు జీవితాలు బలి తీసుకుంటున్నారు. అమర ప్రేమికులైన శేఖర్ సరోజలను నీ పాపాలకు అడ్డు పెట్టుకుంటున్నారు. అమ్మా సరోజ, అరే పాపం సరోజ శేఖర్లు చనిపోయారే. ఓ రాజు, ఎంతమంది జీవితాలు సర్వనాశనమైన తర్వాతేనా నీ కోరిక తీరిందా? కుమార్ ఏమిటా వాగుడు? వాగుడు కాదు రాజు, వచ్చే నిజం. నీవు బ్రహ్మయ్య, నీ కింద మనుషులంతా కలిసి చేసిన నేరాలన్నీ నేను ఇప్పుడే సాక్ష్యాలతో సహా స్టేషన్కి అప్పచెప్పి వచ్చాను. ఇక నిన్ను అరెస్ట్ చేయటమే మిగిలింది. పిచ్చివాడా, నన్ను అరెస్ట్ చేయడమా? నువ్వేమైనా కలగంటున్నావా? నన్ను అరెస్ట్ చేయగలమనగాడు ఈ దేశంలో ఎవరున్నారు? నేనే రాజు. ఓ ఇన్స్పెక్టర్ అమర్, ఏమిటి ఇలా వచ్చావు? నీ బతుకంతా కుమార్ గారు చెప్పారు. మీరు చేస్తున్న రహస్య పోచ్చులన్నీ వెల్లడయ్యాయి. పెద్ద మనుషుల్లా ఈ సమాజంలో చలామణి అయ్యి నీలాంటి ద్రోహులు ఉన్నారు కాబట్టి ఈ ద్రేశం ఇలా నాశనమవుతుంది. నన్ను పట్టుకోవడానికి నీలాంటి ఇన్స్పెక్టర్లు సరిపోరు. తప్పు నిప్పులో కలుసుకుంటుందని మీకు తెలియదు పాపం. ఇన్స్పెక్టర్ ఇక అరెస్ట్ చేయండి.